ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమైంది శివ? ఎనీ ప్రాబ్లం? అవును, పెద్ద ప్రాబ్లమే. నాకు ఇంట్లో మనశ్శాంతి కరువైంది. శివ, ఈ ఇంట్లో నీకేం తక్కువైందని మనశ్శాంతి లేకుండా పోవడానికి? నువ్వు ఈ ఇంటికి కాబోయే అలునివే. నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేయబోతున్నానంటేనే గీడని హోదానే వేరు కదా బాబు. అసొంటిది గీడ నీకు మనశ్శాంతి లేకపోడేంది అల్లుడు. ఈ ఇంటికి నేను కాబోయే అల్లుణ్ణైనా ఇక్కడ నాకు కొందరి మొహాలు చూస్తుంటే ఆ ఆనందం, సంబరం కూడా కోపం, అసూయలాగే కనబడుతున్నాయి. ఆ మొహం చూస్తుంటేనే నేనేదో వాళ్ళ జీవితాలని నాశనం చేసేసి నేనే రోడ్డున పడేసినట్టు గిల్టీగా, అసహ్యంగా అనిపిస్తుంది మావయ్యా. ఏందలుడు గట్లంటున్నావు? ఎందుకట్లా ఊహించుకుంటున్నావు చెప్పు. ఆవిడ్ని ఇక్కడ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది మావయ్యా. అసలు ఈ కళ్ళతో ఆవిడ మొహం చూద్దామంటేనే నా వల్ల కావట్లేదు మావయ్యా. నేనేమో వాళ్ళు నా వాళ్ళు, నా కుటుంబం కదా అని కాస్త సొంత వాళ్ళలా ఉందామని అనుకుంటుంటే వాళ్ళేం చేస్తున్నారు? ఏదో మనకు అవసరం వచ్చింది, మనమేంటో చూపించేద్దాం అన్నట్టు తెగ బిల్డప్ ఇస్తూ బిహేవ్ చేస్తున్నారు. వారం రోజుల్లో మన పెళ్లి ప్రియ. నా ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్ళు ఎంతమంది పెళ్లికొస్తారు చెప్పు. అక్కడ పెళ్లిపందిరిలో నీ పరువు తీయడమే మా జీవిత లక్ష్యం అన్నట్టుగా వీళ్ళు తిరుగుతూ ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? ఎలా ప్రియా మెళ్ళలో తాళి కట్టగలను? అందుకే ఆవిడ్ని పంపించేయండి. పంపించే అనగానే ఈ వెంకటరత్నం పంపించేస్తాడు అనుకుంటున్నావా? ఒకవేళ ఈ వెంకటరత్నం పో అనగానే నేను పోతాను అనుకుంటున్నావా? నా మొగుడుకి పెద్ద మనిషికి పైసలు బాకీ పడ్డాడు కాబట్టి నేను ఈ ఇంట్లో ఊడిగం చేయనీకి ఈడ పడున్నా. అంతేగాని ఎవ్వరు పడితే ఆళ్ళు, ఎట్లా పడితే అట్లా మాటలంటే మాత్రం పడుతుంటాననుకోకుర్రి. ఇప్పుడే చెప్తున్నా వినుండ్రి, వెంకటరత్నం బాకీ తీర్తే గాని నేను ఇంట్లో పనిచేసుడు మానేయ్యా. అంటే ఏంటి? ఏంటి మీ ఉద్దేశం? మీరిక్కడే ఉండి నా మనశ్శాంతిని దూరం చేయాలనా? నీ మనశ్శాంతితోటి నాకేందయ్యా సంబంధం? నా బానిస బతుకు ఇట్లనే ఉంటది, నేను ఈ ఇంట్లోనే ఉంటా. మావయ్య, ఈవిడ కావాలని నన్ను సాధించాలని చూస్తుంది, దయచేసి పంపించేయండి మావయ్య. ఏంది వెంకటరత్నం, మేము తీర్చే బాకీ పైసలు తీర్చకుండా ఎట్లా పంపించేస్తావు? గదంతా కుదరది. బాకీ తీరాలే, మా ఇల్లు పొలం పత్రాలు నా చేతికి రావాలే, గప్పుడే నాకీ బానిస చెర నుంచి ఈ ముక్తి. అప్పటిదాకా నేను ఈడికెళ్ళి పోయేదే లేదు. శివ మాత్రం చాలా స్ట్రగుల్ అవుతున్నాడని క్లియర్గా అర్థమవుతుంది. శివని ఇలా చూడడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. మావయ్యా, మీకు నా మాట మీద గౌరవం, మర్యాద ఉన్నాయనే నమ్మకంతో అడుగుతున్నా, దయచేసి ఈవిడ్ని ఇక్కడి నుంచి పంపించేయండి. ఈవిడికి ఆ ఇల్లు పొలం పత్రాలేగా కావాల్సింది, వాటి కోసమే కదా నన్ను ఇలా టార్చర్ చేస్తుంది. వెంటనే ఆ పత్రాలేవో ఇచ్చేసి ఇక్కడి నుంచి పంపించేయండి మావయ్య.
అల్లుడు గా పత్రాలు గవి అంటే ఏంటి మావయ్య? ఆ పత్రాలు ఇచ్చి పంపించడానికి మీకేమన్నా ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది అంటే అల్లుడు మరి అది మావయ్య, నాకు మాత్రం ఈ సమస్యలతో పెళ్లి చేసుకోవడం ఇబ్బందిగానే ఉంది. అవసరమైతే నేను ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటాను, కానీ ఇలా మాత్రం నా వల్ల కాదు. అల్లుడు, నువ్వు మరీ అంత మాట అంటే ఎట్లా చెప్పు? నీకంటే నాకేది ఎక్కువ కాదు అల్లుడు. కాకపోతే గా పత్రాలవి ఈడ ఇప్పుడు లేవు. ఇక్కడ లేకపోతే ఏంటి మావయ్య? ఊర్లో ఉంటాయి కదా, ఓ 4 గంటల జర్నీ అంతే కదా. వెంటనే తప్పించేయండి, పోయేదేముంది? నీదేం పోతుంది అల్లుడు, పోయేది నాదైతేను. అంటే అల్లుడు, ముందొకసారి కూడా ఈ పత్రాలు నీ చేత్తోనే ఇవ్వబోతే రుక్మిణి తీసుకోలేదు కదా అల్లుడు, ఇప్పుడు మాత్రం తీసుకుంటుందా చెప్పు. అప్పుడు తీసుకోలేదేమో మావయ్య, కానీ ఇప్పుడు మీరు మీ చేతులతో ఇచ్చేసి బలవంతంగానైనా పంపించేయండి అని చెప్తున్నాను. మీరే మీ నోటితో ఆవిడికి చెప్పండి మావయ్య, ఇక నీతో ఈ ఇంట్లో పని చేయించుకోవాల్సిన కర్మ మాకు లేదు, మీ పత్రాలని మీ మొహాన కొడతామని చెప్పేసేయండి మావయ్య. ప్రియా, నేనన్న దాంట్లో తప్పేం లేదు కదా? అయినా మీకున్న దాంతో పోలిస్తే వాళ్ళ ఇల్లు పొలం ఎంత ప్రియా మీకు? అవునవును అవును. మరి మీ నాన్నతో చెప్పవేంటి? నాన్న, రుక్మిణితో చెప్పేయండి, పత్రాలు తెప్పించి ఇచ్చేద్దాం. అంతేనంటావా బిడ్డ? విన్నావు కదా రుక్మిణమ్మా, నీ పత్రాలు రేపు తెప్పించేస్తాపో. ఇంకా ఇక్కడే ఉంటారే, పొమ్మన్నారు కదా, వెళ్ళిపోకుండా ఏం చేస్తున్నారు ఇక్కడే? వెళ్ళండి. ప్రియా చెప్పు. రుక్మిణి, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళిపోతే గాని మా శివ ఇక్కడ ఆనందంగా ఉండలేడు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇప్పుడైతే పోతాను, కానీ రేపట్లోగా నా ఇల్లు పొలం పత్రాలు గట్ల నా చేతిలో ఉండాలి, లేదంటే అంతవరకు నేను గీడ్నే పనిచేస్తా. ఎట్లాగైతే నేంది, రేపటితో రుక్మిణికి విముక్తి కలుగుతాంది, గదే సంతోషం. ప్రియా చూసావా, ఒక్కసారిగా నా మనసు ఎంత ప్రశాంతంగా మారిపోయిందో. కడుపులో ఆకలి కూడా మొదలైంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను, కలిసి భోజనం చేద్దాం. సరే శివ. తండ్రి కూతుళ్ళిద్దరికి అల్లుడు మంచి విందు భోజనం ఏర్పాటు చేసినట్లున్నాడు. ఏంటి నాన్న పరిస్థితి? పేపర్స్ రుక్మిణి చేతికి వెళ్ళిపోయాయంటే కావేరీ దృష్టిలో నేను ఓడిపోయినట్టే కదా. నువ్వేం ఫిగర్ కాకు బిడ్డ, ఈ పేపర్ల డ్రామా అంతా నీ మెడల తాళిపడేదాకనే. ఆ తర్వాత మళ్ళా ఆటిని ఎట్లా తీసుకోవన్నావు నాకు బాగా తెలుసులే. ఎప్పటికైనా వాళ్ళు మన కాళ్ల కింద చెప్పులే.